Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Chandrababu Naidu garu frustration aina frustration enta peaks kelindante ee roju unna prabhutvanni narakasopalanu narakasurudu evaraya నరకాసురుడు ఎవరయ్యా అని చెప్పేసి ఈ రాష్ట్రంలో ప్రజల్ని చిన్న పిల్లవాడిని అడిగితే నరకాసురుడు నారా చంద్రబాబు నాయుడు గారు అంటారే. నీ హయాంలో ఎంత దోపిడి, ఎన్ని లక్షల కోట్ల రూపాయలు దోపిడి చేశారు. ఈరోజు అమరావతి పేరుతో మీరు చేసిన దోపిడి అంతా ఇంత కాదు. మనీ ల్యాండింగ్, ఇన్సైడ్ ట్రేడింగ్, ఒక పక్క హవాలా, ఇటువంటి వాటిల్లో ఇరుక్కున్న నారా చంద్రబాబు నాయుడు గారు రేపో మాపో జైలుకి వెళ్ళటం ఖాయం, ఊసలు లెక్క పెట్టుకోవటం ఖాయం. ఈ పరిస్థితుల్లో మీరు అమరావతిని అడ్డం పెట్టుకొని ఈరోజు మీరు చేస్తున్న మహిళల్ని పాపం, అక్క చెల్లెల్ని అమరావతి పేరుతో వంచావు, వంచి 5 సంవత్సరాలు కాలయాపన చేశావే. కాలయాపన చేసింది కాకుండా మరలా మహిళల్ని రోడ్డు మీదకి తీసుకొచ్చి పాపం అవంశభం తెలియదు వాళ్ళని మరలా రోడ్ల మీదకి తీసుకొచ్చావు. వాళ్లతో ఈ రోజున నువ్వు చేస్తున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా నువ్వు కొంతమందిని పోగు చేసి నువ్వు తిట్టించే క్రమంలో ఈరోజు ఏం జరిగిపోతా ఉంది? అభివృద్ధి వికేంద్రీకరించాలి, వికేంద్రీకరణ జరగాలి, అభివృద్ధి అన్ని ప్రాంతాలలో సమంగా జరగాలి, సమన్యాయంగా జరగాలి అనే మంచి ఆలోచనతో ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాన్ని ఈరోజున రాష్ట్ర ప్రజలందరూ కూడా హర్షిస్తూ ఉన్నారు. ఒక పక్కన ఉత్తరాంధ్ర వెళ్ళండి, ఈరోజున జగన్మోహన్ రెడ్డి గారికి జేజేలు పలుకుతూ ఉన్నారు. ఇటు పక్కన రాయలసీమ వెళ్ళండి, జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం కరెక్ట్, బేషరతుగా మేమందరం కూడా మద్దతు ఇస్తూ ఉంటా ఉన్నారు. ఈరోజున ఇక్కడ ఉన్నాం, మేమున్నాం, ఈ ప్రాంతంలో వాళ్ళం. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాన్ని మేము శిరస్సు వహించి ఆమోదిస్తూ ఉన్నాం. ఎందుకంటే 5 సంవత్సరాల పాటు అమరావతి అమరావతి అని చెప్పేసి భ్రమలు చూపించి భ్రాంతితో మేము బతికాం. కానీ ఈ ప్రాంతంతా కూడా ఈరోజున చంద్రబాబు నాయుడు భ్రాంతి మొత్తం కూడా పోయింది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాడు, జగన్మోహన్ రెడ్డి గారితోనే ఈ ప్రాంతం మొత్తం కూడా అభివృద్ధి చెందబోతా ఉందని చెప్పేసి మేమందరం కూడా భావిస్తూ ఉన్నాం. ఈరోజు మచిలీపట్నంలో పెద్ద ఓడరేవు రాబోతా ఉంది. మచిలీపట్నం పోర్టుని శరవేగంతో మే నెలలోనో జూన్ నెలలోనో ప్రారంభోత్సవం చేయబోతా ఉన్నాం, శంకుస్థాపన చేయబోతా ఉన్నాం, పనులు శరవేగంగా జరగబోతా ఉన్నాయి. ఈ పరిస్థితులన్నీ కూడా నేషనల్ హైవే విజయవాడ అవుటర్ నిర్మాణం జరగబోతా ఉంది, దాని మీద పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారు అధికారులతో మాట్లాడుతూ ఉన్నారు. ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటే ఎందుకు నీకెంత, ఎందుకు నీకెంత దుగ్ధం? ఈరోజు విభజన జరిగిన తర్వాత మనం అన్నీ కోల్పోయాం. ఆ కోల్పోయిన పరిస్థితిలో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకువెళ్ళాలి, అన్ని ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందాలి, వికేంద్రీకరణ జరగాలి అని చెప్పేసి అందరూ కూడా ఆనాడు చెప్పారు. శివరామకృష్ణ గారి కమిటీయే చెప్పింది, ఒక చోటే ఒక ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తే మన రాష్ట్రం అభివృద్ధి జరగదు, అభివృద్ధి అనేది అన్ని ప్రాంతాలకి జరగాలి, వికేంద్రీకరించాలి అని చెప్పేసి, వికేంద్రీకరణ జరగాలి అని చెప్పేసి మేధావులు చెప్తూ ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఏదో ఏదో జరిగిపోయినట్టు అమరావతిని భ్రమరావతిని చేసిన ఈ చంద్రబాబు నాయుడు గారు గాలి గాలి చేస్తూ గోల చేస్తూ అడుక్కు తినే వేషం పెట్టారు. బిచ్చగాడి వేషం వేశాడు, కొన్నాడు బిచ్చగాడి వేషం వేసి కొన్నాడు, ఇది కూడా పండగే. చంద్రబాబు నాయుడు గారికి అమరావతి కట్టిస్తున్నామని చెప్పేసి ఇటుకల కోసం డబ్బులు వసూలు చేయడం పండగే, అమరావతి పోయింది అని చెప్పేసి
మరలా చందాల కోసం జోలి పట్టుకోవడం. ఒక పక్కన చచ్చినా బతికినా చంద్రబాబు నాయుడు గారికి మాత్రం ప్రతిదీ కూడా పండగే పండగ. ఏదైనా సరే ఏదైనా కానీ సుసాధ్యం చేయగలడు ఈ నారా చంద్రబాబు నాయుడు గారు. దేన్నైనా సరే తన చెప్పినట్టుగా మార్చుకొని డబ్బులు దండుకునే అలవాటు ఈ నారా చంద్రబాబు. ఉదూత్ తుఫాను మనం చూసాం విశాఖపట్నంలో, అంత పెద్ద ఎత్తున తుఫాను ఉదూత్ తుఫాన్లో పాపం ఆస్తి నష్టం జరిగితే అక్కడ కూడా జోలి పెట్టాడు, అక్కడ కూడా డబ్బులు వసూలు చేశాడు. ఇక్కడ అమరావతిలో అమరావతి రాజధానిని భూతల స్వర్గంగా కట్టిస్తాను, భ్రమరావతిని చేస్తాను, భ్రాంతి చేస్తానని చెప్పేసి ఇటుకకి డబ్బులు ఇవ్వండి అని చెప్పేసి కోట్ల రూపాయలు దండుకున్నాడు. ఇంతవరకు లెక్కలు లేవు. మరలా అమరావతి పోయింది, రాజధాని ఎత్తేస్తా ఉన్నారు, డబ్బులు ఇవ్వండి అని చెప్పేసి చందాల రూపంలో జోలి పట్టుకొని అడుక్కు తింటున్నామంటే ఇంతకన్నా రాజకీయ బిచ్చగాడు ఎవరైనా ఉన్నా అంటే ఈ నారా చంద్రబాబు నాయుడు. దేన్నైనా సరే డబ్బుల రూపంలో మార్చుకొని కోట్లాది రూపాయలు దండుకునే ఈ రాజకీయ బిచ్చగాడు, ఇటువంటి వ్యక్తిని ఏమనాలి? ఈ రోజున ఏం జరుగుతుందయ్యా రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది? చర్చకొస్తావా? మీ వాళ్ళు వస్తారా? గాలి బ్యాచ్కి నేను చెప్తా ఉన్నా సమాధానం. గాలి బ్యాచ్ గాలి పోగు చేసుకొని మీడియా ముందుకు రావడం కాదు, మీకు దమ్ముంటే రండి పీడబ్ల్యూడీ గ్రౌండ్ దగ్గర కూర్చుందామా? నారా చంద్రబాబు నాయుడు గారి ఇంటి దగ్గరికి వస్తాం, 8 నెలల కాలంలో మేము ఏం చేశామో చెప్తాం. మీకు దమ్ముందా? మీరు 5 సంవత్సరాల కాలం కాదు, మీ 14 సంవత్సరాల కాలంలో మీ నారా చంద్రబాబు నాయుడు ఏం చేశాడు చెప్పండి అయ్యా. ఈరోజు కొన్ని లక్షల కుటుంబాలకి ఈరోజు అమ్మఒడి ద్వారా అక్క చెల్లెలకి డబ్బులు వేస్తే సంబరాలు చేసుకున్నారు. సంక్రాంతి, దసరా, నూతన సంవత్సరం అన్నీ ఒకేసారి వచ్చినట్టు సంబరాలు చేసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి జేజేలు పలికారయ్యా లక్షలాది మంది ఈ రాష్ట్రంలో ఉన్న అక్కచెల్లెళ్ళు. నిన్న మేము ఇచ్చాం, నిన్న ఐటీఐ విద్యార్థులకి, పాలిటెక్నిక్ విద్యార్థులకి, ఇంజనీరింగ్ చదువుకునే వాళ్ళకి వసతి జగనన్న వసతి దీవెన కింద 12 లక్షల మన పిల్లలకి జగనన్న నేరుగా వాళ్ళ అకౌంట్లో ఆ అక్క చెల్లెల పేరు మీద డబ్బులు వేశాం. ఎంత పండగ చేసుకున్నారో తెలుసా? ఏం తెలియదు నీకు, ఏమి నీకు పట్టవు, పిల్లల్ని చదివించాలని తెలీదు. నీకేం తెలిసాయంటే 5 సంవత్సరాలు పరిపాలన చేసిన తర్వాత ఎన్నికలకు ముందు 2 నెలల ముందు పప్పు బెల్లాల్లాగా పసుపు కుంకుమ అని చెప్పేసి వాళ్ళకి డబ్బులు ఇస్తే ఓట్లు వేస్తారనుకున్నావు. దిమ్మ తిరిగేటట్టు నీకు షాక్ ఇచ్చారు. మా నాయకుడు అట్లా చేయలా, మా జగన్మోహన్ రెడ్డి గారు అట్లా చేయలా. ఎన్నికలైన మరుక్షణమే తను చెప్పిన దాన్ని నవరత్నాల రూపంలో ఆయన చెప్పిన మాటల్ని చెప్పినట్టు ప్రతి గడపకి చేర్చే విధంగా చర్యలు తీసుకున్నాడు. ఆ నవరత్నాలని ఎదుట పెట్టుకున్నాడు, వెనక పెట్టుకున్నాడు. అది ఒక భగవద్గీత లాగా, ఖురాన్ లాగా, బైబిల్ లాగా భావించాడు. కాబట్టి 8 నెలల్లో నవరత్నాలన్నీ కూడా ప్రజల ముంగిటికి తీర్చిన గొప్ప మేధావి కాదు, ఒక మనసున్న మహారాజు ఎవరైనా ఉన్నాడంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఈ గోల చేసే చంద్రబాబు ఎండుకో ప్రజా చైతన్యతలు కాదు వీరు. మీరు పశ్చాత్తాపడాలి, ప్రాయశ్చిత్తపడాలి. మోసం చేశాం, ప్రజల్ని వంచాం, ప్రజల్ని క్రూరంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఓట్లు దండుకొని వాళ్ళ పొట్ట కొట్టి అగ్రవర్ణాలైన మీ పొట్టలు పెంచుకున్నారు, దోచుకున్నారు, దాచుకున్నారు, ఒక వర్గానికే పరిమితమయ్యారు. ఈరోజు ఒకటే చెప్తా ఉన్నాం, ఏ ప్రాంతంలో కూడా, ఏ ప్రాంతానికి కూడా రేపు రాబోయే రోజుల్లో ఉత్తరాంధ్రలో చంద్రబాబు నాయుడు పర్యటన చేయలేడు. చేసినా కానీ అక్కడ వాళ్ళందరూ కూడా ఎమ్మట పడతారు, చీపురు కట్టలతో ఎమ్మట పడతారు, ఓట్లు నీకు కట్టేస్తారా? ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందోదని నువ్వే చెప్తా ఉన్నావు కదా. విశాఖపట్నం
అభివృద్ధి చెందకూడదు, శ్రీకాకుళం అభివృద్ధి చెందకూడదు, విజయనగరం అభివృద్ధి చెందకూడదు, తూర్పుగోదావరి అభివృద్ధి చెందకూడదు, క్యాపిటల్ కాకూడదు అని నువ్వే చెప్తా ఉన్నావు కదా. ఓ పక్క జ్యుడిషియల్ క్యాపిటల్ కర్నూలు వద్దు, కడప వద్దు, అనంతపురం వద్దు, ఏ జిల్లా కూడా అభివృద్ధి చెందకూడదు, చిత్తూరు వద్దు అని చెప్పేసి నువ్వే చెప్తా ఉన్నావు. నువ్వు ఎట్లా ఓటు అడుగుతావయ్యా? నువ్వెట్లా ఆ ప్రాంతానికి వెళ్ళి నువ్వు ప్రచారం చేస్తావు? తెలుగుదేశం పార్టీ 29 గ్రామాలకే పరిమితం. రేపు రాబోయే రోజుల్లో 16 నియోజకవర్గాలకే పరిమితం కాబోతా ఉంది. తెలుగుదేశం పార్టీ నామరూపాలు కూడా లేకుండా పోబోతా ఉందని చెప్పేసి మీ ద్వారా తెలుపుకుంటూ మరీ ముఖ్యంగా చెప్తా ఉన్నాను, దయచేసి మీడియా ద్వారా మంచి చేయాలి. ప్రభుత్వం చేస్తున్న మంచి కార్యక్రమాలని ఈ రోజున ముఖ్యమంత్రి గారు తీసుకునే పారదర్శక నిర్ణయాలు, ఈరోజు ప్రక్షాళన దిశగా అవినీతిని రూపుమాపుతూ ఒక మంచి విప్లవాత్మకమైన ప్రభుత్వంగా విరాజిల్లుతున్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని తప్పుంటే చెప్పండి, తప్పనిసరిగా సరిచేసుకుంటాం. ప్రభుత్వం సరిచేసుకోవడానికి సిద్ధంగా ఉంది. ఏదైనా పొరపాట్లు జరిగితే, ఇది పలానా చోట పొరపాటు జరిగింది, అమ్మఒడి ద్వారా ఇన్ని లక్షల మందికి ఇచ్చారు, ఇంకొక 100,000 మంది మిగిలిపోయారు, చెప్పండి, తప్పనిసరిగా ఇస్తాం. రేషన్ కార్డుల విషయంలో తీసేశామని చెప్పారు, కానీ 54 లక్షల మందికి ఇచ్చే పెన్షన్ సౌకర్యాన్ని 59 లక్షలకు తీసుకెళ్ళాం. అంటే 5 లక్షల మందికి కొత్తగా పెన్షన్ ఇచ్చే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు. నిరుపేదలను ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు.